హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? మేము కూడా అందరం బాగున్నామండి. సో ఏంటి చిట్చాట్ అనుకుంటున్నారా? ఏం లేదు, లాస్ట్ సాటర్డే సండే చిట్చాట్ చేయలేకపోయాను. సో చాలామంది మెసేజెస్ పెట్టారనమాట చిట్చాట్ రిలీజ్ అవ్వలేదు అని. కానీ అనుకోకుండా నేను శ్రీశైలం వెళ్ళాను. సో శ్రీశైలం వెళ్ళడం వల్ల సాటర్డే సండే అండ్ మండే 3 రోజులు అక్కడ స్పెండ్ చేసాము. దానివల్ల కొంచెం చిట్చాట్ చేయలేకపోయాను, సో సారీ. అండ్ ఇప్పుడు చేసే చిట్చాట్ కూడా మీరు ఎప్పుడూ అడుగుతుంటారు కదా. మొన్న ఈ మధ్య నేను నా లైఫ్లో జరిగిన అద్భుతాలు అనేది చెప్పాను. సో అది మళ్ళీ కూడా చాలామంది అడిగారు, ఇంకా చెప్పండి మీకేం జరిగాయి, మీ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి అని. సో ఈరోజు మళ్ళీ అనుకున్నానమాట ఇంకొకటి చెప్దామని. సో ఎప్పుడు కూడా మనం భగవంతుడిని నమ్ముకుంటే ఎలాంటివైనా రానియండి, ఆటోమేటిక్గా అలా మనకి ఒక రూట్ అనేది అయితే డెఫినెట్గా వస్తుంది. కాకపోతే ప్రతి ఒక్కరికి గమనించాల్సింది ప్రతి ఒక్కరూ ఏంటంటే ఆ రూట్ ఎక్కడుంది అనేది గమనించుకోవాలి. సో మనమైతే మాత్రం ఒక్కరిని నమ్మేము గట్టిగా అంటే డెఫినెట్గా మనం అనుకునే అవుతాయండి. సో అందుకు నేనే ఎగ్జాంపుల్. ఎందుకంటే ఏదైనా సరే భగవంతుడి మీద పెట్టేసి ప్రతి పని, మనం చేసే ప్రతి పని ఆయన చూస్తున్నాడు. అది పాపం పుణ్యం అన్నీ కూడా ఆయన చూస్తున్నాడు, ఆయన గమనిస్తున్నాడు అనేది మన దగ్గర మనసులో గాని ఉంటే నిజంగా మనం ఎటువంటి తప్పులు చేయము. ఒకవేళ ఏదన్నా చిన్న చిన్న తెలియక జరిగినా ఆయన మనల్ని క్షమించేస్తాడు. సో ఇది మాత్రం ప్రతి ఒక్కరికి లైఫ్లో తెలియాల్సిన విషయం. అండ్ చాలామందికి తెలియంది ఏంటంటే మేము చాలా పూజలు చేస్తున్నాం, చాలా వ్రతాలు చేస్తున్నాం, హోమాలు చేస్తున్నాం, సో మాకెందుకు ఇలా అనుకుంటారు. కానీ మీకు అసలు ఏం జరుగుతుందో, మీరు ఎలా ఉంటున్నారో ఒక్కసారి గమనించుకోండి. ఎందుకు అంటే మనకి లాస్ట్ టైం కూడా నేను లాక్డౌన్లో ఒకసారి చెప్పాను, మీకు గుర్తుంటుంది చాలామందికి. సో మన కంచి పీఠాధిపతి గారు స్వర్గీయ చంద్రశేఖర పరమాచారి గారు చెప్పారు ఒక చిన్న స్టోరీ. ఏంటి అంటే, నువ్వు నిజంగా నువ్వేం చేస్తున్నావో నువ్వు చూసుకో, సో నువ్వు చూసుకునేదే నువ్వు చేసేదే నీకు వస్తుంది అని. అలా ఎందుకు అన్నారంటే ఆయన, అంటే చిన్న స్టోరీ అది కానీ చాలా పెద్ద అర్థం. అంటే మన ఖురాన్లో, బైబిల్లో అండ్ మన భగవద్గీతలో ప్రతి దాంట్లో ఉండే మీనింగ్ అన్నమాట. సో అంత మంచి వర్డ్స్ ఎక్కడా ఉండవు. ఆయన నిజంగా చిన్న స్టోరీ ఆయన మన చందమామలో ఇచ్చినా కానీ, చందమామ మీకు అందరికి గుర్తే ఉండుంటుంది, చందమామ బుక్లో ఒక చిన్న పేజ్ వచ్చేది ఆయనది. సో నాకైతే చాలా ఇష్టం, నేను చదివేదాన్ని అనమాట. సో అప్పుడు నేను చదివిన ఒక కథ ఆయన చెప్పింది. సో మీరు ఏమి పైకి ఆకాశంలోకి విసిరేస్తారో మీ మీద అవే 100 స్పీడ్లో వచ్చి పడతాయి. అంటే సపోజ్ మనం పైకి విసిరేసేటప్పుడు 50 కిలోమీటర్స్ స్పీడ్ పోయిందనుకోండి, లేదు 100లో పోయిందనుకోండి, రిటర్న్ వచ్చేటప్పుడు 2x స్పీడ్లో వస్తుంది. సో అదే మీకు వచ్చి 2x స్పీడ్లో పడుతుంది. అది నిజంగా మాకు, నాకైతే మాత్రం చిన్నప్పుడు అలా మనసులో నాటుకుపోయిందండి. ఎందుకంటే చాలా అంటే ఆయన చెప్పిన విధానం అంత బాగుంది. సో నువ్వు పైకి విసిరేసేది పూలు విసిరేసుకుంటావా లేకుంటే రాళ్ళు విసిరేసుకుంటావా, నువ్వే గమనించుకో. నువ్వేం విసిరేస్తావో అవే నీకు 2x స్పీడ్లో వచ్చి పడతాయి. అది ఆ స్టోరీ మీనింగ్ అన్నమాట. సో నిజంగా చిన్నప్పుడే అప్పుడే ఒక రకమైన భయం వచ్చేసింది ఒంట్లో. అంటే అప్పుడు చిన్నప్పుడు ఎలా ఉంటుంది, గబుక్కనే ఉన్నా తిన్నా, ఇది నువ్వు తిన్నావా అంటే లేదు నేను తినలేదు, లేదంటే ఇది తినకుండా కూడా ఇది తిన్నానని చెప్పడం, ఇలాంటి చిన్న చిన్న అబద్ధాలు చెప్పడం, లేదంటే ట్యూషన్కి పోతూ 5 నిమిషాలు ఎక్కడన్నా ఆగి ఆడుకోవడం, లేదు నేను ఎక్కడికి పోలేదు నేరుగా ట్యూషన్ పోయానని చెప్పడం, ఇలాంటి చిన్న చిన్న అబద్ధాలు చెప్తుంటాం కదా ప్రతి ఒక్కరిని. అలా చెప్పే టైంలో ఈ స్టోరీ చదివిన తర్వాత నిజంగా చాలా భయం వేసింది. సో ప్రతి క్షణము భగవంతుడు మనల్ని కనిపెడుతూ ఉంటాడు. అంటే ఆయన ఒక్కడే అని కాదు, ఆయన కింద అంటే దైవాంశ సంభూతులు వీళ్ళందరూ కూడా, మన బాబా కానీ, రమణ మహర్షి గారు, ఇలాంటి వేల మంది ఋషులు అందరూ కూడా మనకి ఒక శ్వాసలో, మన శ్వాసలో ఎలా ఉంటారని అందరూ చెప్తారో అలా వాళ్ళందరూ కూడా మనకి అలా వాయువులో ఉండి, గాలిలో ఉండి మనల్ని గమనిస్తుంటారు.
సో మనం పాపం పుణ్యం అన్ని లెక్కలు పైకి వెళ్ళిపోతుంటాయి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. సో ప్రతి ఒక్కటి మనం చేసే పని ఆ భగవంతుడు కనిపెడుతున్నాడు, చూస్తున్నాడు. మనం మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా అన్నీ ఆయన చూస్తున్నారు. సో ఆయన ఏ రోజుకైనా మనకి కరెక్ట్గా న్యాయం చేయాలా వీళ్ళకి అన్యాయం చేయాలా అనేది ఆయన డిసైడ్ చేస్తాడు. కాబట్టి మనం ఏది కూడా తెలిసి తప్పు చేయకూడదండి, ఇంతే. ఇలా ఉండిపోతే చాలు, తెలియక చేసింది ఇంక మనం ఏం చేయలేము, కొన్ని మర్చిపోతే ఏం చేయలేము. కానీ వాంటెడ్లీ మాత్రం ఎవ్వరూ ఎవరికి హాని చేయకుండా ఉంటే అది మనకే మంచిది. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒక 2008లో అనుకుంటాను నేను షిరిడి వెళ్ళాను. అప్పట్లో కొంచెం స్టార్టింగ్ బిజినెస్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్ అన్నమాట మనసులోనే. సో నాకైతే ఒక్కసారి వెళ్ళి బాబా దగ్గర ఒక 2 రోజులు 3 రోజులు ఉండేసి రావాలనిపించింది. సో మనం అమ్మ వాళ్ళ ఇంటికి అత్తగారింటికి ఎలా వెళ్తామో నాకు అలా ఇష్టం అన్నమాట. సో వీళ్ళ మన అత్తగారింటికి వెళ్ళినా మన అమ్మగారింటికి వెళ్ళినా ఎంత హ్యాపీగా ఉంటాము. అప్పుడప్పుడు ఇలా శ్రీశైలం, తిరుపతి, షిరిడి ఈ మూడింటికి వెళ్తే కూడా అలాంటి ఫీలింగే, ఒక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన ఫీలింగ్ ఉంటుంది. సో అలాగే నేను కూడా ఏదన్నా మరీ అసలు ఊపిరి ఆడని ఏదో ప్రాబ్లం అనిపించిన అలాంటప్పుడు ఎక్కడైనా ఇలా శ్రీశైలంకో తిరుపతికో లేకుంటే షిరిడికో వెళ్తే కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది అన్నమాట. అలా అప్పట్లో నేను మా హస్బెండ్ అందరు పిల్లలు అందరం కలిసి షిరిడి వెళ్ళాం. సో షిరిడికి వెళ్ళిన తర్వాత నేను అక్కడ సాయి సచ్చరిత్ర చదివాను, అక్కడే లోపల గుడిలో కూర్చునే చదివాను. సో అప్పట్లో బాబా వేప చెట్టు కింద గ్రిల్ అది ఉండేది కాదు. సో నేరుగా వేప చెట్టు కింద అరుగు ఉండేది, అరుగు మీద బాబా ఫోటోతో చిన్న మందిరం ఉండేదన్నమాట వేప చెట్టు కానుకుని. సో ఆ ప్లేస్ చాలా బాగుండేది, ప్రశాంతంగా బాగా అనిపించేది. సో అందరినీ డిస్టర్బ్ చేయకుండా మనం అక్కడ కూర్చోవచ్చు. అప్పట్లో ఏంటంటే ఎక్కువ గుడిలో ఎక్కువ మంది ఉండేవాళ్ళు, వేప చెట్టు కింద తక్కువ మంది ఉండేవాళ్ళు. సో ప్రశాంతంగా ఉంటుంది అని అక్కడ సచ్చరిత్ర చదువుతూ కూర్చున్నాను. సో కూర్చున్నప్పుడు చదువుతూ ఉన్నాను, నాకే తెలియలేదు చాలా ఎండ వచ్చేసింది, బాగా ఎండ పడిపోతుంది. కానీ నన్ను ఎవరూ డిస్టర్బ్ చేయలేదన్నమాట, చదువుకుంటుంది కదా కంప్లీట్ అయిపోవాలి కదా అన్నట్టు వదిలేశారు. నేను బాగా ఇంక ఇన్వాల్వ్ అయిపోయినాను, ఇంకా అసలు ఏమి చుట్టుపక్కల తెలియట్లేదు. అలా చదువుకుంటూ ఉన్నా, అలా చదువుతుండేటప్పుడు ఒక ఆయన వచ్చేసి పక్కన కూర్చున్నారు. సో పక్కన కూర్చుంటే నాకు తెలుస్తుంది అనమాట ఎవరో కూర్చో ఉన్నారని. అయినా కానీ ఆయన ఎవరో కూర్చున్నారు లే అనుకొని నేను చదువుకుంటూనే ఉన్నా. అవతల కాసేపు కూర్చున్నారు, సుమారుగా ఒక 65-70 ఇయర్స్ ఉంటాయి ఆయన కూర్చొని. ఆ తర్వాత కొంచెం ఆయనే వచ్చి మాట్లాడారనమాట. పక్కనే ఉన్నాను కాబట్టి ఆయన్ని చూడకపోయేసరికి చాలాసేపు చూసి ఆ తర్వాత ఏం చదువుతున్నావమ్మా అని అడిగారు. అయితే తెలుగులో అడిగేసరికి నేను సరే ఎవరో తెలుగు వాళ్ళలాగా ఉంది అని అనుకుని ఆయన సాయి చూశాను. చూస్తే సన్నగా ఉన్నారు, మీడియం అనమాట, చామన్ సాయిలో ఉన్నారు. జస్ట్ ఒక టవల్ ఇలా కట్టుకుని ఉన్నారు అంతే, ఇంకా ఏం లేవు, బట్టలు కూడా లేవు, జస్ట్ టవల్ కట్టుకుని ఉన్నారు. అయితే ఆయన సాయి చూశాను, మొత్తం వైట్ అనమాట, వైట్ సన్నగా గడ్డము, చిన్న జుట్టు, మొత్తం తెల్లగా చాలా అంటే బక్కగా అలా ఉన్నారు. అయితే బాబా సచ్చరిత్ర అండి అన్నాను. అంటే నేను అనేటప్పుడు కూడా ఇది కూడా మీకు తెలీదా అన్నట్టు, అంటే ఆ బుక్ చూస్తే మీకు అర్థం కావట్లేదు అన్నట్టుగా ఇది బాబా సచ్చరిత్ర అండి అన్నాను. అవతల ఆహా అవునా, ఏ ఊరమ్మా మీది అన్నారు. అయితే నేను హైదరాబాద్ అని చెప్పాను, ఎందుకంటే మేము ఉండేది హైదరాబాద్ కాబట్టి ఆయనకు అర్థమవుతుందని హైదరాబాద్ అని చెప్తే ఆ తర్వాత కాసేపు అలాగే కూర్చుని నవ్వుతూ ఉన్నారు. అయితే నేను సరే పాపం పెద్ద ఆయన ఏదో టైంపాస్కి కాసేపు మాట్లాడిచ్చారు, ఆయనతో కూడా మనం మాట్లాడాలి కదా అని మీదే ఊరు అని అడిగాను. అయితే ఆయన ఉండి మాది నెల్లూరమ్మా అన్నారు. సో నెల్లూరు అనగానే ఓహో నెల్లూరా, నెల్లూరు నుంచి వచ్చారా అనుకున్నాను. కానీ మాది నెల్లూరు, నేను హైదరాబాద్ అన్నాను అనుకోండి. సో అప్పుడు వెంటనే నేను మాది కూడా నెల్లూరు అనాలని ఆయన అలా చెప్పారేమో, కానీ ఏదేమైంది తెలీదు. అవతల మళ్ళీ నేను ఇన్వాల్వ్ అయిపోయాను, మళ్ళీ బుక్ చదువుకుంటూ జస్ట్ అంతే అండి, ఒక 5 మినిట్స్ అక్కడే ఉన్నారు. ఆ తర్వాత నేను సడన్గా స్ట్రైక్ అయింది, మాది నెల్లూరు కదా, నేను ఎందుకు అడగలేదు మాది నెల్లూరు అని ఎందుకు చెప్పలేదు అని. ఇలా చూస్తే లేరు సరే అని మొత్తం
అక్కడ ఆలయంలో చుట్టూ అన్ని ప్లేసెస్కి వెళ్ళాను. మామూలుగా వెతకలేదన్నమాట, ఒక పిచ్చి దానిలాగా ఇలా తిరుగుతూ ఎక్కడున్నారు ఎక్కడున్నారు నాకు అర్థమైపోయింది. సో బాబానే, పక్కా బాబానే వచ్చారు, కూర్చున్నారు, సచ్చరిత్ర చదువుతున్నాను చూశారు, అడిగారు, మాట్లాడారు. కానీ ఇంకా ఆయన నాతో నవ్వుతూ నాకు మంచి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు, నాకు తెలుస్తుంది. కానీ బాబాని నేను అప్పుడు గుర్తుపట్టలేదు. కానీ మొత్తం ప్రసాదం దగ్గర సెక్షన్ కానివ్వండి, ఆ చుట్టుపక్కల అంతా కూడా తిరిగాను, ఎక్కడా కనిపించలేదు. వితిన్ 5 మినిట్స్లో ఎంత దూరం వెళ్ళగలరు ఎవరైనా? సో గేట్ దగ్గర నుంచి అక్కడ వరకు మొత్తం వెతికాను. నేను అప్పుడు అనుకున్నాను, సో బాబా వచ్చారు అని. వెంటనే మళ్ళీ అప్పుడే హారతి స్టార్ట్ అవుతుంది, వెళ్ళిపోయి మధ్యాహ్నం హారతికి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి దర్శనం చేసుకుంటే ఇంక అసలు ఇట్లా వచ్చేస్తున్నాయన్నమాట వాటర్. అయ్యో నువ్వు వచ్చావు, మాట్లాడేవు బాబా, నేను నీతో ఏం మాట్లాడలేకపోయాను, నా పని నేను చేసుకుంటూ ఉన్నాను అని అని చెప్పుకున్నాను. సో ఆయనకు అర్థం అయ్యి ఉంటుంది. నేను ఆ దీక్షగా చదవడం చూసి ఆయన వచ్చి కాసేపు అలా మాట్లాడిచ్చి వెళ్ళారు అనేది నాకు అర్థమైంది. సో అప్పటి నుంచి కూడా నేను ఎప్పుడైనా సరే నాకు బాబా అని ఒక్కసారి అనుకున్నప్పుడు మేమిద్దరం అక్కడ కూర్చొని ఆ అరుగు మీద ఆయన నాతో మాట్లాడినయే గుర్తొస్తాయండి. నిజంగా ఇది ఎవరికీ నేను చెప్పుకోలేదు, అంత ఎక్కువగా ఎవరికి చెప్పలేదు. కానీ మా హస్బెండ్కి వాళ్ళకి అప్పుడైతే అప్పటికప్పుడు చెప్పేస్తాను ఇలా అయింది ఇక్కడ అని. సో ఎవరు లేరే, అలా టవల్ కట్టుకొని తిరిగిన వాళ్ళు ఎవరు లేరే, నేను ఇక్కడే ఉన్నా కదా అని ఆయన కూడా అన్నారు. కానీ నిజంగా ఏ అదృష్టమో బాబా అలా వచ్చి కాసేపు పలకరించారు. సో మన వరకు మనం నీతిగా న్యాయంగా ఉంటే అన్నీ కూడా అందరూ చూస్తుంటారు. బాబా కానివ్వండి, మన శివయ్య కానివ్వండి, అందరూ చూస్తుంటారు. సో మనం అన్నీ కూడా వాళ్ళు చూసి మనకేం చేయాలో వాళ్ళే నిర్ణయిస్తారు. సో ఇది మాత్రం ప్రతి ఒక్కరం ఇది ఆశగా చేయాల్సిన పని అండి, గుర్తుపెట్టుకోవాల్సింది. ప్రతి క్షణము మనకి భగవంతుడు గమనిస్తున్నాడు అనేది మనకి ఇదే ఉదాహరణ. సో గమనిస్తున్నాడంటే, నేను బుక్ చదివేటప్పుడు ఆయన గమనించాడు కాబట్టే కదండి, వెంటనే వచ్చి పక్కన కూర్చున్నారు, కాసేపు మాట్లాడారు. ఇలాగే మనం ఏదన్నా మంచిగా వ్రతాలు కానీ ఏదన్నా పూజలు చేసినప్పుడు కూడా వాళ్ళు మనకి కళ్ళు వస్తుంటారు, మాట్లాడుతుంటారు. ఇలాంటివి ఎందుకు జరుగుతాయి? వాళ్ళకి అన్నీ తెలుస్తాయి కాబట్టి. కాబట్టి మనం మోస్ట్లీ 99% ఎవ్వరికి తెలిసి తప్పు అంటే తెలిసి ఎవ్వరికి హాని చేయొద్దండి అంతే. సో ఆటోమేటిక్గా మనకి అన్నీ బాగైపోతాయి, ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండొచ్చు. సో మరీ చెడ్డవాళ్ళ దగ్గర మేము ఎలా చాలా ఆఫీసుల్లో కానీ ఇలా అంటుంటారనమాట, వాళ్ళ దగ్గర కూడా మేము మంచిగా ఉండాలంటే ఎలా అవుతుందండి అని. సో మీకు నేను ఒకటే చెప్తాను, మన భగవద్గీతలో కానివ్వండి, ఖురాన్లో కానీ బైబిల్లో కానీ ఒకటే చెప్తారు. సో ఎవరైనా మనకి చెడు చేస్తుంటే వాళ్ళకి చెడు చేయమని కాదు, అడ్డుకోండి అంతే. కానీ మనం మాత్రం మన పద్ధతిలో మన వేలోనే వెళ్దాం. వాళ్ళ అలాంటి వాళ్ళకి భగవంతుడు అలాగే శిక్ష వేస్తాడు. సో మ్యాక్సిమం ఎవరైనా చెడ్డవాళ్ళు దొరికినా వాళ్ళకి గట్టిగా చెప్తే, వాళ్ళు మీకేమన్నా గట్టిగా చెప్పినా మీరు కూడా గట్టిగా చెప్పండి, కానీ హాని చేయకండి, వదిలేసేయండి వాళ్ళ పాపాన్ని, వాళ్ళని వదిలేయండి, బాగుంటుంది, వాళ్ళని భగవంతుడే చూసుకుంటాడు. సో ఇది నా వరకు నేను నా ఫ్రెండ్స్కి చెప్పాలనుకున్న విషయం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ బాగుండాలి అని కోరుకుంటాను. సో మనశ్శాంతిగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి మనం ఎవరికి హాని చేయకుండా మనం బాగుంటే బాబా అన్నీ చూసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, సో ఈరోజుకి నేను 2 చెప్పేశానన్నమాట. ఫస్ట్ లాస్ట్ టైం చెప్పాను కదా నైమిసారణ్యం చెప్పాను, ఇప్పుడు 2 వచ్చి షిరిడిది. సో 2 కూడా నా జీవితంలో చాలా విచిత్రం, మామూలుగా కాదు, మంచి అద్భుతాలు అన్నమాట ఈ మాత్రం. సో ఇలా ఒక్కొక్కటి మీతో నేను మళ్ళీ షేర్ చేసుకుంటాను. సో ఈరోజుకి ఇదే. నెక్స్ట్ ఇప్పుడు మీకు ఇంకొకటి చెప్తాను. ఏంటి అంటే, నేను లాస్ట్ టైం మీకు ఒక టీ గురించి చెప్పాను కదా, అది డిటాక్స్ టీ. సో ఇప్పుడు నేను చెప్పేది లిప్టన్ వాళ్ళది. సో లిప్టన్ వాళ్ళది హనీ అండ్ గ్రీన్ టీ, హనీ మిక్స్ ఉంటుంది విత్ లెమన్, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఎవరైనా ఎక్కువ కాఫీలు టీలు అలా తాగే అలవాటు ఉన్న వాళ్ళైతే జస్ట్ ఆ టైంలో ఒక్కసారి దీన్ని ట్రై చేయండి, చాలా చాలా హెల్తీగా ఉండొచ్చు. మెయిన్ ఎందుకు చెప్తున్నా అంటే, ఎక్కువ మనం టీ కాఫీ తాగేటప్పుడు
మిల్క్ యాడ్ చేసుకోవడం వల్లే మనకి చాలా వరకు డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అవి కొద్దిగా తగ్గించుకోవాలన్నా, ఆ మైగ్రేన్ రావడం అలాంటివి తగ్గించుకోవాలంటే మీరు ఈ లిప్టన్ వాళ్ళది కూడా లెమన్ విత్ హనీ, లేదు అంటే విత్ ఓన్లీ లెమన్ కూడా తీసుకోవచ్చు. ఈ గ్రీన్ టీ ట్రై చేయండి, మీరు నిజంగా నాకు మళ్ళీ మీరే చెప్తారు. అంటే ఆల్మోస్ట్ చాలామంది ఇవి ట్రై చేస్తారు, కానీ జస్ట్ నేను క్యాజువల్గా నేను చేస్తున్నాను కాబట్టి అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉంటాను. దాంట్లో నాకు ఇది కూడా బెస్ట్గా అనిపిస్తుంది, ఎందుకంటే ఒక్కోసారి స్ట్రెస్లో ఉన్నప్పుడు 2-3 సార్లు కాఫీలు టీలు తాగేయాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఒక ఆల్టర్నేట్గా ఇది నాకు బాగా యూజ్ అయింది. సో హెల్తీగా ఉండగలుగుతున్నాం దీనివల్ల, అది కూడా మీకు చెప్పాలనుకున్నాను. ట్రై చేయండి, నార్మల్ సూపర్ మార్కెట్లలో కూడా దొరికేస్తుంది, ఒకసారి తెచ్చుకోండి. ఒక చిన్న ప్యాక్ ట్రై చేయండి, నచ్చితే పెద్ద ప్యాక్ తెచ్చుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు కూడా ఏదన్నా మంచి హెల్దీ టిప్స్ మీ దగ్గర ఉంటే నాకు షేర్ చేయండి, నేను కూడా చదువుతాను. ఓకే, బాయ్.